गवर्नमेंट एट पानी केसीआर गवर्नमेंट केसीआर गवर्नमेंट द्वारा अभिवृद्धि अने को चा जी गत संवसाल ना दशल वारी प्रभुत्वी चेयलेन पधकल केसीआर द्वारा इन्वेंटेड एव्रीथिंग वाट सेइंग दट कंपलसरी ही विल बी डूइंग दट अंटे आये एदैते चेप्तारो आये नोट नुंची एदैते मात्लाडतारो अदी तन चावो रेवो अनि ए विधंगा अयिते बंगार तेलंगाणा चूस्दामनि तन कोरिक ए विधंगा उंदो अप्पुडु तेलंगाणा उद्यमं नुंची मोदलु पेडिते इप्पुडु प्रवेशपेट्टिन मैनुफैक्चर वरकु एदैना कूडा आये बी फाम लो गानी मोन्न प्रवेशपेट्टिन स्कीम्स लो गानी ఈ ప్రభుత్వము పరిపాలనలోకి వచ్చినట్లయితే వికలాంగులకు 6000 పెన్షన్, సన్న బియ్యం రేషన్ కార్డు లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారందరికీ అది చేస్తానని సార్ గారు మాట్లాడారు. ఎందుకంటే ఇంతవరకు ఎవ్వరు చేయని అభివృద్ధి ఇప్పుడు చక్కటి రోడ్లు చూస్తున్నాం మనం. ఎక్కనైనా కూడా ఏ మనిషైనా కూడా తన బాధ చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలను ఇంటింటికి తిప్పిన ఘనత కేసీఆర్కి లభిస్తుంది. ఎందుకంటే ఎవరి బాధ ఎలా ఉన్నది ఒక చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఎమ్మెల్యేలను స్వందిస్తే ఎమ్మెల్యే గారు కూడా తనవంతు సాయంగా కూడా నన్నపనే నరేంద్ర అన్న గారు ఎప్పుడైతే మా మమ్మీ చనిపోయిందని ఒక మాట చెప్పిన విషయంలోనే నేను అందుడనినప్పటికీ కూడా ఆయన మా దగ్గరికి వచ్చి తమ్ముడు నీకు నేను భరోసాగా ఉన్నాను బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మీకు ఏ లబ్ధి కాదు కదా మీకు ఏ డోక లేకుండా చూసుకుంటా అని అన్న మాట ఇచ్చిండు. ఇంత ఈవెన్ పసిపిల్లలతో పసిపిల్లలు తినే గుడ్డు పాలు అంగన్వాడీ ఫుడ్ ఎవరు ఇంత మంచి స్కూళ్ళల్లో సన్న బియ్యం పెట్టి ఇవన్నీ డెవలప్మెంట్స్ ఏ ప్రభుత్వం చేసిందన్నా ఎవరు చేయలేదు. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని నేను 100% చెప్పగలుగుతా, నా హార్ట్ఫుల్గా కూడా చెప్పగలుగుతా. ఎందుకంటే వికలాంగులకు కానీ వితంతువులకు కానీ పెన్షన్స్ కానీ జానపద కళాకారులు కానీ మాసంటి పాటలు పాడే కళాకారులకు కూడా ఒక లబ్ధి ఉంది. ఎందుకంటే ఏ ఒక్కని ఏ కుల మత భేదం నో క్యాస్ట్ ఫీలింగ్స్ ఎనీ బడీ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఐస్ ఆఫ్ లా అని ఎట్లయితే అన్నారో అందరూ లాకు సమానమైతే ఏ విధంగా అన్నారో కేసీఆర్ కూడా తెలంగాణలో నివసిస్తున్న ప్రతి మానవాడు ఒక్కడే సమానమని ఆయన పలికిండన్న. రైట్. పెన్షన్లే వస్తున్నాయి అన్న మంత్లీ? మంత్లీ పెన్షన్స్ వస్తున్నాయి అన్న. అందరికీ? అందరికీ లభిస్తున్నాయి. ఎందుకంటే లేని వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా ప్రతి మంత్ 1st నాడు కూడా సదిరం క్యాంప్ గురించి ఏర్పాటు చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా ఒక రూట్ మ్యాప్ కూడా గీశారు వాళ్ళు. అంటే నెక్స్ట్ మరి కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు కదా, ఎవరు వస్తే మంచిదని? అయితే ఇన్ని రోజులు లేని ఇదేంటంటే విపక్షత కుళ్ళు కుతంత్రం అంటారు చూసినావు అన్న. ఇన్ని రోజులు లేదు వికలాంగుల మీద ప్రేమ. అప్పుడు ఒక 500, 200, 70 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి కూడా చచ్చిపోయేది. కానీ ఈయన ఎప్పుడైతే 4000 పెన్షన్ చేస్తుంటే మేము 5000 ఇస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తామంటే ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఏం జరిగింది, వేరే ప్రభుత్వాలు కూడా పరిపాలించినాయి. కానీ అప్పుడు ఇవేవి గుర్తుకు రాలేదు ఎందుకు? ఎందుకంటే తాను తానుగా మనుషులకైతే ఏదైతే రిక్వైర్మెంట్ మెడిసిన్ ఈవెన్ హాస్పిటల్లో చూడన్న చిన్నపిల్లలు ఇప్పుడు ఎక్కువ సిక్ అయితే నాకు కావట్లేదు. డెంగ్యూ వ్యాధులు కానీ ఏ రోగాలు రాకుండా కూడా అక్కడ హరీష్ రావు సార్ ఎప్పుడైతే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారో ప్రతిదీ కూడా ప్రతి నెల ఇన్స్పెక్షన్ చేపిస్తాడు. ప్రతి హాస్పిటల్లలో పిల్లలకు కావాల్సిన పోషక ఆహారం ఏదైతే ఉన్నదో అది గుడ్డు పాలు అంగన్వాడి నుంచి లభించేటివి కూడా ఇస్తున్నారు అన్న. ఓకే. అంటే ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాం? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇప్పుడు మనం చూస్తున్నాం అంతకుముందు జరిగిన వాటికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటారు అన్న ఎవరైనా కూడా. ఎదుగుదల అనేది ఎక్కడ ఉన్నది అనేది ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్లో కూడా మనమే ముందున్నాం కాబట్టి కేసీఆర్ గారు వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్న. ఓకే రైట్. మరి ఈ గవర్నమెంట్ బాగుంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ గవర్నమెంట్? బాగుందా? పథకాలన్నీ వస్తున్నాయా? మరి మరి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంది అనుకుంటుంది? మనకి కేసీఆర్ వస్తేనే మంచిది. ఎందుకని? ఎందుకని అంటే ఎందుకని? ఎందుకని? ఎందుకంటే ఆయన కొంచెం పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు, పేదలను కూడా చూస్తే ఉంటుంది. మరి ఆయన ద్వారా కొంతమంది మంచిగా అయినరు, నీళ్ళు అవి అన్నీ ఇస్తారు, బట్టలు కూడా ఇస్తూ ఉన్నారు. కొంచెం చాలా మందిని కూడా గమనించి ఆయన పరిచర్య చేయడానికి అంటే పథకాలన్నీ అందరికీ అందుతున్నాయంటారా? మరి కేసీఆర్ గవర్నమెంట్
మన నెక్స్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా వస్తున్నాయి, మరి ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నాం? కేసీఆర్ రావాలని. కేసీఆర్ రావాలి ఎందుకని అంత బలంగా అనుకుంటున్నాం? ఎందుకంటే ఆయన కొంచెం పెద్ద మనిషి కాబట్టి అన్ని విషయాలల్లో ఆయన కొంచెం పాటించుతాడని, పేదవారిని ఎక్కువ చూసేవాడని. ఈసారి వస్తే మంచి జరుగుతుందా మరి అందరికి? మంచిగా జరుగుతుంది. ఎట్లుంది కేసీఆర్ గవర్నమెంట్? ఇక్కడ కేసీఆర్ గారి గవర్నమెంట్ చాలా బాగుంది. బీదలకు, వివిధరాలకు, వృద్ధులకు పెన్షన్లు, మరియు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన అన్ని చోట్ల రోడ్స్ మరియు లైట్స్, లైటింగ్ రోడ్లు అన్నీ మంచిగా చేస్తున్నారు. గృహలక్ష్మి పథకాలు అని, కళ్యాణ్ లక్ష్మి అని, ప్రతి ఒక్క పథకాలు మంచిగా చేస్తున్నారు. ఈ మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలని మేము ఆశిస్తున్నాం. అంటే కాంగ్రెస్ కానీ ఇంకా బీజేపీ కానీ అన్నీ వస్తున్నాయి కదా, ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంది అనుకుంటున్నాం మళ్ళీ? ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు టీఆర్ఎస్లోనే నీళ్ళు ఉన్నాయి కాబట్టి, టీఆర్ఎస్ అన్ని మంచి పనులు చేస్తుంది కాబట్టి అదే రావాలని మేము ఆశిస్తున్నాం. అంటే పెన్షన్లు కానీ వేరే పథకాలు, పెన్షన్లు అయితే చాలా వరకు మంచి చేస్తున్నారు. వృద్ధులకు కానీ, బీదలకు కానీ, ఇల్లు లేని వారికి గృహలక్ష్మి పథకాలు అని అవి కేసీఆర్ ప్రభుత్వం ద్వారా మంచిగా చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇప్పుడు వస్తే గవర్నమెంట్ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ పథకాలు కూడా మంచి వేరే కూడా ఇస్తా అన్నారా, ఎట్లా అనిపించింది చూసిరా ఏమన్నా? దాంటే దాన్ని బట్టి ఆలోచిస్తే ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ సార్ కనుక వస్తే ఇంకా పథకాలు ఏమైనా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ వస్తే కనుక. ఈసారి కంపల్సరీ ఏది ఏది వస్తుంది అనుకుంటున్నారు? మాకైతే టీఆర్ఎస్ వస్తుందని ఆశిస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఓకే, తెలంగాణ రావాలి. కేసీఆర్ మంచి పనులు చేస్తాడు, పెన్షన్లు ఇస్తాను, వికలాంగుల పెన్షన్ అన్నీ బాగానే ఇస్తాను. పథకాలన్నీ వస్తున్నాయి మరి? వస్తున్నాయి, వచ్చినాయి. గృహలక్ష్మి, గృహలక్ష్మి కూడా పెట్టినా, అది కూడా మంచి ఆలోచనే, బాగానే చేస్తాడు. మళ్ళా ఈసారి నరేంద్ర చేస్తాడు, డౌట్ లేదు. ఓకే, డౌట్ లేదు, పక్కా. స్టేట్లా? స్టేట్ వస్తుంది, మళ్ళీ టీఆర్ఎస్. నరేంద్ర కూడా వస్తున్నాయి కదా? అవన్నీ బోకర్ కాదు, అసలు వేస్ట్ అవన్నీ. ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారు. నరేంద్ర అన్న ఖచ్చితంగా కలుస్తాడు. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ గారు? కేసీఆర్ వస్తే ఇంకా అభివృద్ధి పనులు చేస్తాడని మేము నమ్ముతున్నాము. కేసీఆర్ రావాలి. అంటే కేసీఆర్ గారు చాలా మంది పథకాలు పెట్టారు కదా, అవన్నీ వస్తున్నాయా మరి మీకు? మాకైతే ఏం రాలే ఇంతవరకు. కేసీఆర్ ఏం రాలే. ఈసారి వస్తాయి అనుకుంటున్నారా మరి ఏమన్నా? ఇప్పుడు ఏమన్నా ఈ గృహలక్ష్మి వస్తే బాగుండని అనుకుంటున్నాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గవర్నమెంట్ రావాలి. కేసీఆర్ రావాలా? ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ గవర్నమెంట్? ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. మంచిగానే ఉందా? మరి నెక్స్ట్ ఎవరికి ఇస్తావు? మళ్ళీ వాళ్ళకి ఇస్తారు, పింఛన్ వచ్చిన వాళ్ళకి ఇస్తాం. మరి ఇంకా పెన్షన్ అవన్నీ పెంచుతా అంటున్నాడు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. ఈసారి ఎవరు రావాలనుకుంటున్నావు మరి? ఎవరంటే ఆయన వస్తాడు కావచ్చు. ఆయన రావాలా? చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ గవర్నమెంట్? బాగుందండి, వాళ్ళు చేసేటి అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. ఈసారి అంటే నెక్స్ట్ వచ్చే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు అన్ని పథకాలు అందుతున్నాయా మరి మీకు? అందుతానే. అంటే ఈసారి మరి కాంగ్రెస్ కానీ ఇవి కూడా వస్తున్నాయి, మరి ఈసారి ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఓకే, ఇక్కడ లోకల్గా మీ నాయకులు అందరూ బాగానే ఉన్నారు, ఇక్కడ బాగా చూసుకుంటున్నారా మరి? బాగానే చేస్తాను. మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా? బాగానే చేస్తాండి ఎమ్మెల్యే నరేందర్. నన్నపల్లి నరేందర్ గారు బాగానే చేస్తాడు, అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తాను. ఈసారి ఎవరిని గెలిపిస్తారు మరి ఇక్కడ? మా ఎమ్మెల్యేనే గెలిపిస్తామండి, ఆయనకే ఇస్తాం ఒకటి నరేందర్. ఓకే, అంటే పథకాలన్నీ ఏ పథకాలు బాగున్నాయమ్మా కేసీఆర్ దాంట్లో? అన్ని బాగానే ఉన్నాయి, గృహలక్ష్మి, మన పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు. ఓకే, అన్ని బాగానే ఇస్తాను కదా, అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తాను. చెప్పేదా ఎట్లుంది ఇక్కడ గవర్నమెంట్? ఎట్లుంది గవర్నమెంట్? కేసీఆర్ నాయకత్వం నరేంద్ర ఎమ్మెల్యేగా ఉండాలని, మాకు మంచి జరుగుతుంది, ఆయన పేదల పనిది, ఎవరు పోయినా తలుపు తట్టినా కానీ అన్నా అంటే వచ్చి మీ సహాయం ఏం కావాలి, నా గురించి మీకు ఏం పోయిస్తారు అని సలహాలు ఇచ్చి కష్టాలు తీర్చా అన్న నరేంద్ర నరేంద్ర అన్న. అంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా పెన్షన్, పథకాలు ఇస్తున్నారు అక్కడ పక్క పెట్టారు పథకాలు, ఎవరు ఎవరు వస్తారు? నరేంద్ర గారు వెళ్తేనే వస్తాయి మాకు, ఆది చెప్పే వెళ్తారా మాకు? మేము ఎన్నుకునేది మా పెద్ద మనుషులు, మా అమ్మాయిలక మేము ఎన్నుకుంటాము, ఆది వర మాకు వస్తుంది, ఆది లేకపోతే మాకు పిచ్చి లెక్కరి. మరి అన్నీ వస్తున్నాయా పెన్షన్? అన్నీ పెన్షన్ వస్తుంది, కాకపోతే రేపు బాబు ఇల్లు కట్టిస్తా అన్నాడు, 3 లక్షలు 2 లక్షలు ఇప్పిస్తా అన్నాడు, అన్ని బేసిక్ రావాలన్నాడు,
అప్పుడు కిసాను స్లాబ్ పడ్డప్పుడు కిసాను అన్ని ఆయన మంచి పనులు చేశాను చేసినాం మంచిగా చేసినాక చెడు పనులు ఎట్లా చేస్తాను చెప్పండి మరి నెక్స్ట్ ఎవరికైతే ఓట్లు నేను ఎలా చెప్పాను నరేంద్ర అన్నకే నాది జిందాబాద్ ఓకే పైన ఆరు గుర్తుకే ఓటు ఆరు గుర్తుకే ఇస్తాం రావాలా కేసీఆర్ రావాలా కేసీఆర్ రావాలి అని నేను అనుకుంటాను కానీ మీరు కూడా అనుకోవాలి కదా మీతో పాటు ఇంకో పది మంది తీసుకురావాలి కదా వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాం మరి నెక్స్ట్ అయ్యా ఓపట్టు మనం పోతా ఉంటాం కొన్ని ముళ్ళు వస్తాయి కొన్ని మంచిగా ఉంటాయి ఆ ముళ్ళు మనం ఏరుకుంటూ పోతామే మనము జరిగేస్తాం ఎవరో వచ్చి కాంగ్రెస్ అని వస్తాడు బీజేపీ అని వస్తాడు ఇంకెవరో ఎవరో వచ్చాడు అన్ని లేనిపోయి ఐదు రోజులు గ్యాస్ ఇస్తా అంటాడు మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయినా కళ్ళకుట్టుతో ఇవన్నీ జరుగుతాయి ఏందరి స్వార్థ బుద్ధిని చూపెట్టుకుంటారు ఆయన అప్పటి ఇప్పుడు 15 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడేం నిలబెట్టారు ఈ 10 ఏళ్ళు 10 సంవత్సరాలు పోనీ ఇంత వెళ్ళి తీసుకొచ్చాం తెలంగాణ అని చెప్పి కాంగ్రెస్ పరిపాలన చేయలేదు ఈసారి ఎవరికెత్తావు పక్కకు ఎవరికెత్తావు ఇప్పటిదాకా 4 సార్లు చెప్పి నాకు 4 సార్లు కేసీఆర్ నాకు అత్త వర్తించారు నిన్న పర్వాలేదు నరేంద్ర నాకు ఓటు రైట్ ఆయన దగ్గర ఫంక్షన్ వస్తుందా పెద్దాయన వస్తుంది ఏంది ఎట్లుంది కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తాను కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తాను మంచిగున్నది మంచిగున్నదా ఈసారి ఎవరికి వేయాలా ఓటు నేనైతే కేసీఆర్ కే ఇస్తా అవునా పెన్షన్ అన్ని పథకాలన్నీ వస్తున్నాయా మరి కేసీఆర్ వస్తున్నాయి మంచిగుందా ప్రభుత్వం మంచిగుందా ప్రభుత్వం అంట ప్రభుత్వం కూడా మంచిగా ఉన్నది ఈసారి కూడా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాం మరి కేసీఆర్ కే పక్కా ఇస్తావా మరి ఎందుకని ఆయనకి ఎందుకు వేయాలా ఆయనకి ఎందుకు ఇస్తావా అంట ఆయన మంచి ఆయనకు మంచి నడుగుడు ఉన్నది ఆలోచన చేసే శక్తి ఉన్నది ప్రజలు ఎట్లా తింటాను అని కూడా వింటాను చేస్తాను అని కూడా ఉన్నది మాకు మేమైతే ఆయనకే ఇస్తాం ఓకే